మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు సో పార్ట్ 2 ఆన్లైన్ అప్లికేషన్ పూర్తయిన తర్వాత మరి పిఎంటీ పీఈటీకి సంబంధించినటువంటి ప్రెస్ నోటను రిలీజ్ చేయడం జరిగింది. సో అందులో ఏ అంశాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడవచ్చు మనకు పార్ట్ 2 ఆన్లైన్ అప్లికేషన్ పూర్తి చేయడానికి మనకు నవంబర్ 24 అర్ధరాత్రి వరకు సమయం ఇవ్వడం జరిగింది. సో అప్పటి వరకు మనకు 357823 మంది అభ్యర్థులు మరి పిఎంటీ పీఈటీ, దీన్నే మనం ఈవెంట్స్ అంటాము, సో కానిస్టేబుల్ మరి ఎస్ఐ మరి వివిధ భాగాల్లో ఉన్నటువంటి అందరు అభ్యర్థుల సంఖ్య అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇండివిజువల్ కూడా మనకి ఇక్కడ మొత్తంగా ఇవ్వడం జరుగుతుంది. సో ఆ డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ సో తర్వాత అదేవిధంగా మనకు ఈ ఏదైతే మీరు పార్ట్ 2 అప్లికేషన్ ఏదైతే డేటా మీరు అందులో ఇవ్వడం జరిగిందో, సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమైనా చేంజ్, మీరు తప్పుగా ఎంట్రీ చేసినా మీరు తప్పుగా అప్లోడ్ చేసినా ఏమైనా ఉన్నట్టయితే వాటిని ఎడిట్ చేసుకోవడానికి కూడా మేము ఆపర్చునిటీ ఇస్తాం, అవకాశం ఇస్తామని చెప్తున్నారు. సో దానికోసం ఏంటంటే ఈ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పూర్తయ్యే వరకు మేము సరైన సమయంలో దానికి సంబంధించినటువంటి ఆప్షన్ అనేది కూడా మేము ఇస్తామని మనకి ఇక్కడ చెప్తున్నారు. సో అభ్యర్థులు ఎవరు కూడా దీనికి సంబంధించి బాధపడాల్సినటువంటి అవసరం లేదు అని మనకి ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకు మరొక అంశం కూడా ఇవ్వడం జరిగింది. ఇది మనకు ఇంతకుముందు తెలుసుకున్న విషయమే. సో ఇదే పిఎంటీ ఆర్ పీఈటీకి సంబంధించి సో మనకు డిసెంబర్ 17, 2018 నుంచి మనకు ఇది స్టార్ట్ కాబోతుంది. సో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగానే ఇంతకుముందు కూడా దీనికి సమాచారం తెలియజేయడం జరిగింది. సో హైదరాబాదు మరి రంగారెడ్డి పాత జిల్లాల పరిధిలో ఉన్నటువంటి అభ్యర్థులకు సో మొత్తంగా మనకు హైదరాబాద్లో 4 కేంద్రాలు అంటే గ్రౌండ్స్ అని కూడా చెప్పుకోవచ్చు. సో 4 కేంద్రాల్లో మనకి ఇక్కడ ఈవెంట్స్ అనేది జరగబోతున్నాయి. సో అదేవిధంగా వరంగల్లో చూసినట్టయితే 2 కేంద్రాల్లో ఉంటుంది. సో మిగతా పాతపల్లి జిల్లాల్లో మరి కరీంనగర్, ఖమ్మం, మామ్నార్, నల్గొండ, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్లో చూసుకుంటే వీటిలో మరి ఒక్కొక్క కేంద్రంలో మనకు ఈ ఫిజికల్ ఈవెంట్స్ అనేది మనకు ఉండబోతున్నట్టుగా మరి తెలియజేస్తున్నారు. సో ఈ సమయం ఇది పూర్తి కావడానికి మొత్తం 35 నుంచి 40 వర్కింగ్ డేస్ పని దినాలుగా కూడా మనకి ఇక్కడ ఎస్టిమేట్ చేసి చెప్పడం జరుగుతుంది. సో ఇది పూర్తి కావడం వరకు మనకు 2019 ఫిబ్రవరి మొదటి వారం వరకు పూర్తి కావచ్చు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా మనకు అడ్మిట్ కార్డు గురించి కూడా మనకి ఇక్కడ సమాచారం అనేది ఇవ్వడం జరిగింది ఇందులో. సో ఈ యొక్క అడ్మిట్ కార్డ్స్ అనేది మరి ప్రతి ఒక్కరు కూడా ఈ ఏదైతే మనకు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో www.tslprb.inలోకి వెళ్ళి సో మీ యొక్క మొబైల్ నెంబరు, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత మరి మీ యొక్క అడ్మిట్ కార్డు, దాన్ని మనం ఇంటిమేషన్ లెటర్ కూడా అంటుంటాము, సో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఈ డౌన్లోడ్ చేసుకోవడానికి మనకు 9 డిసెంబర్ ఉదయం 8 గంటల నుంచి, మరి అదేవిధంగా 15 డిసెంబర్ అర్ధరాత్రి 12 గంటల వరకు ఈ అవకాశం అనేది ఉంటుందని చెప్తున్నారు. సో ఇది మీరు డౌన్లోడ్ చేసుకునే టైంలో మీకేమైనటువంటి ప్రాబ్లం అయ్యి మీరు డౌన్లోడ్ కానట్లయితే మీకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్ని మనకి ఇక్కడ ఉన్నటువంటి మెయిల్కు మీ యొక్క ప్రాబ్లమ్ని సెండ్ పంపమని చెప్తున్నారు. సో అదేవిధంగా ఇక్కడ మనకు మొబైల్ నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ మొబైల్ నెంబర్ని కాంటాక్ట్ అయ్యి కూడా మీకు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకునే విషయంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వీరితో మీరు కాంటాక్ట్ అయ్యి మరి దాన్ని సాల్వ్ చేసుకోవచ్చని కూడా చెప్తున్నారు. సో అదేవిధంగా మళ్ళీ మనకి ఇంకొక అంశం చూసినట్లయితే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది క్యాండిడేట్స్కి, అంటే ఈ పిఎంటీ పీఈటీ చేసే సమయంలో ఏ సూచనలు అనేది పాటించాలి, ఏ ఫాలో కావాలనేది కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు. సో అదేవిధంగా ఇక్కడ మనకు అంటే ఈ ఇంటిమేషన్ లెటరు, దీన్ని అడ్మిట్ కార్డ్ అంటాం, ఇది పూర్తి ఇది మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో దీన్ని మనకు ఏ ఫోర్ సైజ్ పేపర్లో మనం ప్రింట్ తీసుకోవాలని చెప్తున్నారు. సో అయితే ఇక్కడ మనకి ఈ అడ్మిట్ కార్డులో మనకు 2 భాగాలు అనేది ఉంటుంది. సో ఒకటి టాప్ ఉంటుంది, మరొకటి బాటం ఉంటుంది. సో ఈ టాప్లో మనకు మన యొక్క పిఎంటీకి సంబంధించి అదే పీఈటీకి సంబంధించినటువంటి కేంద్రం ఎక్కడ నిర్వహించబడుతుంది మీకు అది, సో ఏ డేట్ ఉంటుంది, సో సమయం అనేది కూడా అందులో పొందుపరచడం జరుగుతుంది. సో క్యాండిడేట్ యొక్క అభ్యర్థి యొక్క వివరాలు ఉంటాయి. సో అదేవిధంగా మీరు ఈ పిఎంటీ పీఈటీకి
అటెండ్ అయ్యేటప్పుడు మీరు ఏ సర్టిఫికెట్స్ మీరు సబ్మిట్ చేయాలి, అంటే తీసుకెళ్ళాలి, అక్కడ ఇవ్వాలనే అంశాలు కూడా ఇక్కడ ఉంటుందని చెప్తున్నారు. సో అదేవిధంగా ఈ యొక్క అడ్మిట్ కార్డ్ని మరి మీ యొక్క ఎంపిక అనేది ఫైనల్ సెలెక్షన్ తుది ఎంపిక వరకు కూడా ఈ అడ్మిట్ కార్డ్ని మరి భద్రపరచుకోవాలని కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు. సో అదేవిధంగా మరి బాటంలో చూసినట్లయితే దీనికి సంబంధించినటువంటి ఈ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మనకు చెక్ లిస్ట్ ఉందని చెప్తున్నారు. సో ముఖ్యంగా చూసినట్లయితే చెక్ స్లిప్ అనేది ఈ బాటంలో ఉంటుందని చెప్తున్నారు. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది కింద. సో అదేవిధంగా మీరు మరి అక్కడ పిఎంటి పీఈటీకి వెళ్ళేటప్పుడు పార్ట్ టూ ఆన్లైన్ అప్లికేషన్ ప్రింట్అవుట్ అంటే మనం దాన్ని ప్రింట్ తీసుకొని, సో దాంతో పాటుగా ఇక్కడ కింద ఇచ్చినటువంటి ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో సో వాటిని మరి మనం తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుందని మనకి ఇక్కడ చెప్తున్నారు. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా మనం ఇందులో చూసినట్లయితే మొదటిగా అడ్మిట్ కార్డ్ ఉంది. సో దీన్నే మనం ఇంటిమేషన్ లెటర్ అంటున్నాము. సో ఇది A4 సైజులో ఉండాలని చెప్తున్నారు. సో అదేవిధంగా ప్రింట్అవుట్ అంటే మనం ఏదైతే పార్ట్ టూ ఆన్లైన్ అప్లికేషన్ చేసినామో దాన్ని ప్రింట్అవుట్ తీసుకోవాలి. సో దానిపైన మనం క్యాండిడేట్ అనేది సిగ్నేచర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది చేసుకొని తీసుకొని రావాలని చెప్తున్నారు. సో అదేవిధంగా కమ్యూనిటీ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఈ కమ్యూనిటీ సర్టిఫికేట్ పైన మనం సెల్ఫ్ అటిస్టేషన్ చేసి అభ్యర్థులు తీసుకొని రావాలని చెప్తున్నారు. సో ఈ మూడైతే అందరికీ ఉంటాయి. సో అదేవిధంగా నాలుగో చూసినట్లయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి మరి ఎక్స్ సర్వీస్ సర్టిఫికేటు, మరి అదేవిధంగా ఆల్రెడీ వేరే ఎంప్లాయీగా ఉన్నట్టయితే వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకొని దానిపైన కూడా సెల్ఫ్ అటెస్టేషన్ తీసుకొని వెళ్ళాలని చెప్తున్నారు. సో అదేవిధంగా ఒకవేళ ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి ఎస్టీ క్యాండిడేట్స్ అయితే మరి వాళ్ళు కూడా ఈ యొక్క ఏజెన్సీ ఏరియా సర్టిఫికేట్ను సెల్ఫ్ అటెస్టేషన్ చేసి తీసుకొని పోవాలని చెప్తున్నారు. సో ఈ ఫస్ట్ మూడు మాత్రం అందరికీ ఉంటాయి. సో ఈ నాలుగోది ఐదోది మాత్రం సో ఈ కేటగిరీకి చెందిన వారికి మాత్రమే మనకు ఉంటుంది. సో అదేవిధంగా దీనికి సంబంధించి మరి కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం చూద్దాము. అయితే ఈ మనకు పిఎంటీ పీఈటీకి మీ అడ్మిట్ కార్డులో ఉన్నటువంటి ఏదైతే సెంటర్ ఉంటుందో సో ఆ సెంటర్కి సంబంధించి మీరు ఒకరోజు ముందుగానే ఆ సెంటర్ దగ్గరికి వెళ్ళి సో దానికి సంబంధించినటువంటి ఎక్కడ ఉంది, ఏ ప్రదేశంలో ఉంది, ఎక్కడ నిర్వహిస్తారనే విషయాలు మీరు పూర్తిగా తెలుసుకుంటే బాగుంటుందని కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు. సో అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే మీకు ఇచ్చినటువంటి డేటు మరి టైం, సో ఖచ్చితంగా సమయపాలన అనేది పాటించాలని చెప్తున్నారు. మీకు ఏ డేటు ఏ రోజు ఏ సమయం ఇస్తారో ఆ రోజు ఖచ్చితంగా ఆ టైం లోపే మీరు వాడికి అటెండ్ కావాలని చెప్తున్నారు. ఒకవేళ మీరు అటెండ్ కానట్లయితే మరి మీకు ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి మీకు సంబంధించినటువంటి అడ్మిషన్ అంటే అక్కడ పాల్గొనేది క్యాన్సిల్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో అదేవిధంగా ఇంకొక అంశం ఏంటంటే కూడా ఈ పిఎంటీ పీఈటీకి వచ్చే సందర్భంలో అభ్యర్థులు ఎవ్వరు కూడా మరి అవసరం లేనటువంటి వస్తువులను కూడా తీసుకురావద్దు అని మనకి ఇక్కడ చెప్తున్నారు. సో ముఖ్యంగా చూసినట్లయితే ఇక్కడ మనకు లేడీస్ విషయంలో కూడా కొన్ని అంశాలు అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో జ్యువెలరీ అంటే నగలు, ఎక్కువ మొత్తంలో నగలు ధరించడం కానీ, అదేవిధంగా చేతి బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ తీసుకురావడం కానీ, అదేవిధంగా మరి పర్సులు మొదలైనవి తీసుకురావద్దని చెప్తున్నారు. ఒకవేళ ఎలాంటివి ఏమైనా తీసుకొచ్చినట్లయితే కూడా వాటిని స్టోర్ చేసుకోవడానికి అలా అక్కడ ఎలాంటి సదుపాయం అనేది కూడా ఉండదని కూడా చెప్తున్నారు. కాబట్టి మొత్తం పైన అవసరం లేని వస్తువులను తీసుకురావద్దని చెప్తున్నారు. సో అదేవిధంగా మనకి ఇక్కడ ఇంకొక ముఖ్య అంశం ఏంటంటే మనం పిఎంటీ పీఈటీకి వెళ్ళినప్పుడు సో అక్కడ బయోమెట్రిక్ వెరిఫికేషన్ అనేది కూడా ఉంటుందని చెప్తున్నారు. సో ఖచ్చితంగా మన యొక్క థంబ్ బయోమెట్రిక్ డేటా అనేది తీసుకుంటారు. సో కాబట్టి ఏంటంటే ఆ సందర్భంలో మన యొక్క థంబ్ ఇంప్రెషన్ మన యొక్క వేలిముద్రలు మరి పర్ఫెక్ట్గా మ్యాచ్ కావడానికి అనుకూలంగా ఉండేటట్లుగా ఉండాలని చెప్తున్నారు. సో ముఖ్యంగా ఇది ఇచ్చే సూచనలు ఏంటంటే సో మెహందీ కానీ మరి అదేవిధంగా టాటూస్ కానీ ఇంకేమైనా మనకు థంబ్ ఇంప్రెషన్కి ఆటంకపరిచేటువంటి ఎలాంటి వాటిని కూడా మీరు యూజ్ చేసి రావద్దని చెప్తున్నారు. సో మెహందీ లాంటి అంటే మనం మైదాక్ లాంటివి అంటుంటాం కదా, సో అలాంటివి ఉన్నట్లయితే థంబ్ ఇంప్రెషన్ తీసుకునే సమయంలో ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సో మీకు అలాంటి ప్రాబ్లం కూడా ఉంటుంది. సో ఎందుకంటే మనకు బయోమెట్రిక్ వెరిఫికేషన్ అయిన తర్వాతనే మరి ఇలా తర్వాత ప్రాసెస్ అనేది అంతా ఉంటుంది. కాబట్టి మరి పలు సూచనలు అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా దీనికి సంబంధించి ఇంకేమైనా మీరు మిస్బిహేవ్ చేసినట్లయితే మీ పైన అక్కడ ఆ ప్రాంతంలో అంటే పిఎంటీ పీఈటీ సందర్భంలో మీ అయినా ఎలాంటి మిస్బిహేవ్ చేసినట్లయితే కూడా మీ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తం పైన మరి
తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు మరి ఫిజికల్ ఈవెంట్ సంబంధించినటువంటి సమాచారము మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాల సంబంధించిన వీడియోలను పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట వీటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.